గ్రేట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అసిండా. తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మా. తులసిరెడ్డి గారు, రెండు గవర్నమెంట్లు చూశారు, మీ టార్గెట్ 2029 అని చెప్పి ముందే చెప్పున్నారు కాబట్టి, ఈ చెత్త పనికి సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చర్యలు చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 100 రోజుల తర్వాత ఏదైతే చెత్త పని తీసేస్తామని చెప్పున్నారో ప్రచారంలో, దానిలో భాగంగా ఇప్పుడు కార్యాచరణ సిద్ధం చేశారు, ఏమంటారు? మా చెత్త పన్ను వేశారా లేదా అనే దానికంటే చెత్తను తొలగించారా లేదనేది ముఖ్యం. చెత్త పన్ను వేశారా లేదా అనే దానికంటే చెత్తను తొలగించడం అనేది ముఖ్యం. కాబట్టి అది జరిగిందా లేదా అనేది ఆలోచిస్తే, సరే గత ప్రభుత్వము చెత్త పన్ను వేసింది, ఈ ప్రభుత్వం కూడా 100 రోజుల పాటు చెత్త పన్ను వేసింది. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ఈ ప్రభుత్వం 100 రోజుల పాటు వేసింది, సరే ఇప్పుడు తీస్తామంటున్నారు. కానీ ఈ 100 రోజుల్లో, సరే గతంలో జరిగింది ఓకే దానికి తీర్పు ఇచ్చారు, ఈ 100 రోజుల్లో 2 ఎపిడమిక్స్ వచ్చాయి. ఒకసారి డయేరియా ఎపిడమిక్, ఏ ఆసుపత్రిలో చూసినా డయేరియా, డిసెంటరీ, విరేచనాలు, అతిసార వ్యాధి. మళ్ళీ రెండవసారి వచ్చేసి ఇంకొకసారి ఎపిడమిక్ వచ్చేసి డెంగ్యూ, మలేరియా ఎపిడమిక్ ఈ 100 రోజుల్లోనే. కాబట్టి దీనికి ఎవరు కారణం? ఖచ్చితంగా వచ్చేసి పారిశుద్ధ్య లోపమే. తర్వాత సంపద కేంద్రాలు ఉన్నాయి, ప్రతి గ్రామ పంచాయతీలో సంపద కేంద్రాలు, అవి పోయి చూడండి, అవి వినియోగం లేవు, దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ కూడా పేరుకేమో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, ఇవన్నీ పేర్లు, స్వర్ణాంధ్ర, ఈ పేర్లు వినేదానికి బాగుంటాయి కానీ ఆచరణ ముఖ్యం. కాబట్టి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనేది ఎక్కడా లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఆ గ్రీన్ అంబాసిడర్స్కు జీతాల యొక్క వాళ్ళు లేరు, ఆ ట్రాక్టర్స్ కానీ ఆటోలు కానీ అవన్నీ మూలబడిపోయినాయి, సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా తయారైనాయి. కాబట్టి పేరుకే తప్ప ఆచరణలో స్వచ్ఛ భారత్ లేదు, స్వచ్ఛాంధ్ర లేదు. ఎక్కడా వచ్చేసి రోడ్ల మీద మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడే మా ఇంటి ముందర వచ్చేసి మేజర్ పంచాయతీ మురికి నీరు వచ్చేసి స్వైర విహారం చేస్తుంది, ఒక చెల ఏరులా చెల ఏరులా అన్నట్టుగా పందులు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇదంతా సింబాలిక్ గా ఏదో ఊడ్చేదానికి ఫోటోలకు సింబాలిక్ గా చేయించాం, కానీ దీని పారిశుద్ధ్య సిబ్బందిని, వాళ్ళను సరిపెట్టిన సిబ్బంది నియమించాలా, వాళ్ళకు జీతాలు ఇవ్వాలా, వాళ్ళకు జీతాలు పెంచాలా, కాబట్టి వాళ్ళకి సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. అగ్రీన్ అంబాసిడర్స్ కు జీతాలు లేక అది కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ళు ఇచ్చింది, చాలా ఇచ్చేసింది, రాష్ట్రపతి ఒక మూలబడేసింది, కాబట్టి గ్రీన్ అంబాసిడర్స్ లేరు. కాబట్టి ఇప్పటికైనా సరే చెత్త పన్ను వేశామా లేదా అనే దానికంటే చెత్తను తొలగించామా లేదా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది.